సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు ప్రజలకే కాదు దేశానికే గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిటిష్ పాలకులపై అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసి 27 వయసులోనే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. బ్రిటిష్ వారు సీతారామరాజును మట్టు పెట్టేందుకు ఆ రోజుల్లోనే 40 లక్షలు వెచ్చించారంటే అల్లూరి తన పోరాటంలో ఏ విధంగా భయపెట్టారో అర్థమవుతుందని తెలిపారు. పార్లమెంట్ లో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు చంద్రబాబు నాయుడు. ప్రతి తెలుగువారు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు కోరారు. చిన్న వయసులోనే బ్రహ్మాండమైన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చారు. ఎక్కడైతే ఏజెన్సీ ఏరియా ఉందో గిరిజనులందరినీ సమీకరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు చేసే ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ని ముట్టడించి ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకుని సాయుధ పోరాటంతో ముందుకు సాగారు. ఆ రోజుల్లోనే మనం చూస్తే ఆయన చేసే పోరాటాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే ఈయన్ని బంధించాలి, ఈయన్ని చంపాలనే ఉద్దేశంతో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పోరాటాన్ని చేస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసుకుని ముందుకు పోయారు. ఆయన 27 సంవత్సరాల వయసులోనే ఆ రోజు బ్రిటిష్ వారు ఆయన చంపేయడం జరిగింది. అయితే ఆయన చేసిన పోరాటం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది. దీనికి తగిన గుర్తింపు రాలేదు. జాతీయ స్థాయిలో కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది.